హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వచ్చేసి ఐస్ బౌల్ ఎలా చేసుకోవాలో చూద్దామా నేను ఇక్కడ వచ్చి రోజ్ పెటల్స్ ప్లస్ పుదీనా లీవ్స్తో చూడండి ఎంత క్యూట్ ఐస్ బౌల్ వచ్చిందో ఈ బౌల్ వచ్చేసి కరిగిపోతుంది అనుకోండి కాసేపు అలా ఉంచితే కాకపోతే హెల్త్ వైజ్ మంచిది కదండి రోజ్ పెటల్స్ కూడా ఎడుపులే మనకు పుదీనా కూడా ఎడుపులే సో ఇలాంటి బౌల్స్లో పిల్లలకి ఫుడ్ పెడితే బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా మొదటగా వచ్చేసి డ్రింకింగ్ వాటర్ ఒక గ్లాస్ తీసుకున్నాను తాగే నీళ్ళు అయితే బెటర్ అనమాట మళ్ళీ మనం ఆ బౌల్ యూజ్ చేస్తాం కదా రెండు బౌల్స్ తీసుకున్నాను ఇక్కడ చూడండి ఫస్ట్ బౌల్లో వచ్చేసి వాటర్ వేస్తున్నాను ఆల్మోస్ట్ వచ్చేసి త్రీ ఫోర్త్ భాగం వాటర్ వేస్తున్నాను వాటర్ వేసిన తర్వాత నా దగ్గర ఇక్కడ నేను రోజ్ పెటల్స్ వచ్చి దేవుడికి పూజ తెచ్చామన్నమాట అలానే వచ్చేసి పుదీనా లీవ్స్ కూడా వేస్తున్నాము ఇందులో పుదీనా లీవ్స్ ప్లస్ పెటల్స్ రెండు మనము తినచ్చు అనమాట ఏం కాదు సో అలాంటివి వేస్తున్నాను లేదంటే అయినా బౌల్ మన మళ్ళీ పిల్లలకు ఉపయోగించలేం కదా అన్నట్టు అందులో చిన్న బౌలు అంటే ఫస్ట్ ఉన్నదానికంటే కొంచెం చిన్న సైజు బౌల్ వచ్చేసి మిడిలో పెడుతున్నాను మిడిల్లో ఇలా కరెక్ట్గా పెట్టాలన్నమాట అడుగున వచ్చేసి టచ్ అవ్వకూడదండి ఎందుకంటే అడుగున కూడా మనకు కొంచెం ఐస్ ఫామ్ అవ్వాలి కదా లేకుంటే బౌల్ షేప్ రాదు కదా అడుగున అటాచ్ కాకుండా ఉండాలి అట్ ద సేమ్ టైం మిడిల్లో ఉండాలన్నమాట ఇలా వాటర్ అంతా పక్కకు పోతూ ఉంది పాప వచ్చి కొంచెం గాబరా పడతా ఉంటే అడ్జస్ట్ చేస్తున్నా నేను చూడండి అలా డిజైన్ అనమాట అడుగున కొన్ని రోజు పెటల్స్ సైడు అట్లనే పుదీనా అలా పెట్టేసినాను అంటే ఇదే షేప్ మనకు డీప్ ఫ్రిడ్జ్లో వచ్చేసి మనకు ఎయిట్ టు టెన్ అవర్స్ పెట్టినామంటే అదే షేప్లో మనకు వస్తుందనమాట మిడిల్లో కదులుతూ ఉంది కాబట్టి బౌలు కొంచెం వెయిట్ పెట్టాలి సో అక్కడ వచ్చేసి నేను మ్యారీగోల్డ్ ఫ్లవర్ వచ్చి పెట్టమంటున్నాను పాపను అప్పుడు వచ్చి అడుగున కూడా కొంచెం గ్యాప్ ఉంటుంది అట్ ద సేమ్ టైం చుట్టూ పైన బౌల్ కదలకోకుండా కొంచెం స్టేబుల్గా ఉంటుందన్నమాట మిడిల్లోనే సో దీన్ని తీసుకొని పోయి ఫ్రిడ్జ్లో పెట్టాలి మనము ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎయిట్ అవర్స్ నుంచి ట్వెల్వ్ అవర్స్ లోపల అయిపోతుందండి నాకైతే ఇక్కడ ఎయిట్ అవర్స్ కల్లా అయిపోయింది మార్నింగ్ పెట్టింది పాప ఈవినింగ్ కల్లా అయిపోయింది ఇక్కడ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినాం చూసారా జాగ్రత్తగా మిడిల్లో ఉందా లేదా చూసుకోవాలి అట్ ద సేమ్ టైం అడుగు కూడా అంటకూడదు అప్పుడే మనకు బౌల్ షేప్ వస్తుంది చూసారా డోర్ క్లోజ్ చేసి ఎయిట్ అవర్స్ ఉంచాలి ఇక్కడ వచ్చేసి పాప కరెక్ట్గా టైమర్ పెట్టుకుంది అనమాట అలారం పెట్టింది ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ తర్వాత మేము ఫ్రిడ్జ్లో ఉంచి తీస్తున్నాము బయటికి చూడండి చూస్తే పైన బౌలు ఈజీగా మనకు బయటకు వచ్చేసింది అనమాట అటాచ్ కాకుండా అడుగున చూడండి మనకు బాగా పట్టేసింది కదా పట్టేస్తే బ్యాక్ సైడ్ నుంచి మనము వాటర్ వేసినాం అనుకోండి రన్నింగ్ ట్యాప్ దగ్గర అయినా పెట్టచ్చు లేదంటే కన్నా హాట్ వాటర్ వేరే బౌల్లో పెట్టేసి దాంట్లో వచ్చి ఇది పెట్టినా కూడా మనకు రిమూవ్ అవుతుంది నేను జస్ట్ ట్యాప్ కింద పెట్టామని అని చెప్పాను రన్నింగ్ వాటరు ఇలా ఎందుకంటే వేణీళ్ళలో అనుకో పాప మెయింటైన్ చేయలేదని చెప్పేసి ఇలా రన్నింగ్ వాటర్ కింద బాగా కొడతా ఉంది అలా ఒక్క ఒక్క నిమిషం అలా ఉంచేసి మనం ఇలా కొట్టామంటే మనకు బౌలు ఊడొచ్చేస్తుంది అనమాట అంటే గ్లాస్ బౌల్లోంచి ఐస్ బౌల్ మనకు బయటకు వచ్చేస్తుంది చూసారా చక్కగా మనకు అదే షేప్లో రౌండ్గా మనకు ఒక బౌల్ వచ్చింది ఎంత బాగుంది కదా ఇక్కడ తనకు చేతులు బాగా తిమ్మిరెక్కినట్లున్నాయి ఇందాక క్లీన్ చేసినప్పుడు బౌలు చూడండి వేటీ తీసింది అడుగున పుదీనా ఉంది చుట్టుపక్కలంతా బాగా ఐస్లో మిక్సప్ అయిపోయినాయి అనమాట రోజు పెటల్స్ అడుగున అక్కడక్కడ కూడా మిక్సప్ అయిపోయినాయి రోజు పెటల్స్ చక్కగా బౌలు ఎంత కలర్ఫుల్గా ఉంది కదా రోజు పెటల్స్తో చాలా అందంగా ఉంది పార్టీస్ కానీ పిల్లలు ఫ్రూట్ సలాడ్ ఐస్ క్రీమ్ తినడానికి ఇలాంటి బౌల్స్ ఇస్తే బాగుంటుంది కదా అని మేక్ చేసాం జస్ట్ ఇక్కడైతేనేమో తనకు మ్యాంగోస్ చాలా ఇష్టం అనేసి ఆ బౌల్లో మ్యాంగోస్ వేసి ఇచ్చాను ఐస్ క్రీమ్ కంటే కూడా మ్యాంగోస్ బెటర్ కదా ఊరకజలు వేస్తుందని చెప్పి ఇవ్వలేదు చూడండి అడుగున వాటర్ వచ్చేసి మెల్ట్ అయితే కింద పడతా ఉంది ట్రాన్స్పరెంట్గా చూడండి మనకు బౌల్లో నుంచి ఎంత బాగా కనిపిస్తున్నాయో మ్యాంగోస్ ఇలా పిల్లలు క్రియేటివిటీ చేస్తామంటే చేస్తే తప్పేముంది అనే చేయిస్తున్నా లా మ్యాంగోస్ వేసి పెట్టాను బాబు కూడా ఇంకో బౌల్ చేసినాను లాస్ట్లో మీకు చిన్న క్లిప్ పెట్టేస్తాను బాబుకు ఇంకో కప్పు చేసాము వాడికి కూడా కావాలన్నాడు సో ఇద్దరికి చేసినాను ఎలా ఎంజాయ్ చేశారనమాట మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చి ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ ఇక్కడ బాబు కోసమని ఇంకొక బౌల్ రెడీ చేసినాము చూడండి ఎంత చక్కగా వచ్చిందో నా దగ్గర రోజ్ పెటల్స్ ఇంకా తక్కువ ఉన్నాయన్నమాట కొంచెం తక్కువ యూజ్ చేస్తున్నాం ఇక్కడ సో మళ్ళీ ప్రాసెస్ అంతా ఎందుకని బౌలు చూపిస్తున్నాను చక్కగా చూడండి వాడికి కూడా బౌలు హ్యాపీగా భలే వచ్చేసింది దీంట్లో వచ్చేసి పుదీనా ఎక్కువగా ఉంది రోజ్ పెటల్స్ తక్కువగా ఉన్నాయి సో రెండు బౌల్స్లో పిల్లలకు అలా మ్యాంగోస్ వేయించినాను తింటామనేసి అనేసి అన్నారు సరే అని చెప్పేసి మ్యాంగోస్ ఇద్దరు తింటున్నారు అనమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మీరు కూడా ఇలా పిల్లలతో క్రియేటివ్గా బౌల్స్ రెడీ చేయించి తినిపించండి హ్యాపీ ఫీల్ అవుతారు బాయ్ బాయ్ సీ యూ